ప్రభునందు ప్రియా కుటుంబమ ప్రభును రక్షకుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్ట ఉన్నతమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ సమయము కొరకు ప్రార్థన అని అంశం మీద ధ్యానించక మునుపు ప్రార్థించు చుంటి వా విశ్వాసి ప్రార్థన మరొకము పరదేశమైన కీర్తన పాడుతూ దేవునిని స్థుతిందాము किञ्चिचुन्ति वा विश्वासि प्रार्थना Pradhil Chantiva Viswasi Pradhana Maruakuma Paradesi. Hallelujah, 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 Hallelujah. ప్రభు నందు ప్రియా కుటుంబమా ప్రభును రక్షకుడిని యేసు క్రీస్తు నామములు ప్రవక్త ఏలియా మీద జానాలలో మనము జానిస్తూ నేర్చుకుంటున్న సందేశము కొరకాయి రాజులు వ్రాసిన మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము నలభై రెండవ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది చదువుకుందాం దేవుని వాక్యాన్ని ఫస్ట్ కింగ్స్

ప్రభు ప్రియ ప్రియా ఏలియా ఇంకా దేవుని సన్నిధిలోనే ఉన్నారు దేవుని సహవాసమే చేస్తున్నారు శ్రోతలారా ఈ ఉదయకాలం అద్భుతమైన రీతిగా ఆహబు భోజనము చేయబోయను కానీ ఏలియా కర్మిలు పర్వతం మీదకి పోతా ఉన్నాడు దేనికి వెళుతూ ఉన్నాడు ఏలియా ఆ భోజనానికి పంపిస్తూ అతడు ఏ పని నిమిత్తం వెళుతున్నారు పర్వతం మీదికి పైకి వెళ్ళారు కానీ ఏలియా ఇంకా పైకి వెళుతూ ఉన్నాడు వారు అలా వెళ్ళడంలో రెండు రకాలు వేరు వేరు కారణాలు ఉన్నాయి ఆ హబ్ భుజించడానికి ఏలియా ప్రార్థించడానికి ఏలియా చేయవలసిన పని ఇంకా ఉంది ఇదే నేనైతే హాయిగా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకునేవాడిని బాగా లే లేట్ అయింది ఈరోజంతా మంచిగా లేదు అంటూ శ్వాకుడు చెప్పేవాడిని రేపు ఉదయం లేచిన దగ్గర నుండి కవాతు చేయవలసి ఉంది కాబట్టి ఏ వాటికి మాత్రం పూర్తిగా విశ్రాంతి తీసుకుందాం అనుకునేవాణ్ణి ఏలియా మాత్రం ప్రార్థన చేయడానికి పైకి ఎక్కుపోతా ఉన్నాడు మనం వాగ్దానం మీద నిలబడదాం మనం అలా పాడుతాం ఏలియా వాగ్దానాల మీద మోకరిద్దామంటున్నాడు పాడతామంటాలే వాగ్దానం మీద నిలబడదాం అని పాడిన పాటలు ఎవరూ రాసినవి మనము మననం చేస్తున్నా మంచిదే కానీ ఏలియా అంటాడు నేల మీద పడదాం ఆయన పాదాల మీద పడదాం మోకరెడదాం దేవుని బిడ్డలారా ఈ దినాన్ని ఏలియా మోకాళ్ళ మీద పడి ముందుకు వంగి తన దేవుని ముందు తల వంచుతూ ఉన్నాడు దేవునికి స్తోత్ర కాల సమయంలో మోకాళ్ళ మీద పడడం మాత్రమే కాదు ముందుకు వంగుతూ ఉన్నాడు దానికి ప్రార్థన అని ఏమీ రాయలేదు తన ముఖము మొక్కాళ్ళ మీద పెట్టుకుంటూ ఉన్నాడు నీ చిత్తమే ప్రభు ఈ సమయములో నేను ఏమీ చేయలేని నిస్సహాయుణ్ణి సహాయం ఎక్కడ నుండి వచ్చును నీ ద్వారా తప్ప ఈ కథలో ప్రార్థన అనే మాట కానీ ఏలియా చెప్పాడు అని కానీ వాడబడలేదు కానీ వాక్య సందర్భంలో చూచినట్లయితే అతడు ప్రార్థన చేసినట్లుగా గ్రహించగలుగుతున్నాం అందుకని యాకోబు పత్రికలో కూడా ఈ మాట ఆసక్తితో ప్రార్థన చేయగానే వాడతాడు ప్రార్థన అనేది కేవలం వళ్లించడం ప్రార్థన అనేది పాడడం కాదు ప్రార్థన అనేది మోకరించడం దేవుని బిడ్డరా తన సుఖాన్ని విడిచిపెట్టి ఆ పరిస్థితులు మధ్యలో ప్రభు ఎదుటికి వెళ్ళి ప్రాధేయపడుతున్నాడు ప్రాధేయపడుతున్నాడు రాబోయే పాఠాల్లో ఇది మరింత లోతుగా నేర్చుకుందాం కనుక ఈ దినాన్ని మనకేదో టైం దొరికింది కదా అతడు అటు వెళ్ళిపోయాడు నేను ఇటు వెళ్ళిపోవాలి అని అనుకుంటాలే నీవు భోజనానికి వెళ్ళిపో నేను ప్రభువుని కలుసుకోవడానికి వెళతాను నేను మరలా ఎక్కుతాను కరిమీరు పర్వతం మీదకి నా దేవుని యొక్క శక్తిని నేను పొందుకునే వరకు నేను నా చెవులను నా కాళ్ళతో మూసుకునే ఉంటా దేవుని స్వరము విను వరకు దేవుని సహాయం వచ్చే వరకు దేవుని సహాయం నేను చూచే వరకు నేను ఆయన సన్నిధిలోనే ఉంటా ఆయన తన సన్నిధి మాత్రమే ఆయన సన్నిధి మాత్రమే నేను అనుభవిస్తా ఈ కాల సమయంలో ఆ ప్రార్థన నీవు నేను చేయగలిగితే అద్భుతాలు చూడగలం పై పైన ఏదో కనబడే ప్రార్థన కాదు చూచి ప్రార్థించడం కాదు ఆత్మతో ప్రార్థించడం ఆంతర్య గదిలో నుంచి నోరు విప్పకుండా దైవ సన్నిధి అనుభవించడం దేవుని సింహాసనం కదపడం అట్టి ప్రార్థనా పనులుగా ఎరియాను బట్టి మనం నేర్చుకొని కేకలు బొబ్బలు లేని కవ్వాతూ త్రొక్కి రెచ్చగొట్టే పరిస్థితి కాక నీ దేవుడేమై ఉన్నాడు మౌనంగా వంగడం మౌనంగా తల వంచడం ఆయన మీద వాలిపోవడం ప్రార్థన అట్టి ప్రార్థనా జీవితాన్ని ప్రపంచానికి కలిగించి ప్రార్థనా పలను సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి గాక ఆమె రండి ప్రార్థన చేద్దాం మోకరింద మహోన్నతుడ కల్మెల్ మీద నిలిచిన ఎలియా ప్రార్థన లాంటి ప్రార్థన మాకు నేర్పించండి వళ్ళించే ప్రార్థన కాదు నిన్ మిమ్ములను మళ్లించే ప్రార్థనగా ఉండు కృపనివ్వండి సంఘాన్ని బట్టి బిడ్డను బట్టి ప్రేమించిన కుటుంబాన్ని బట్టి సర్వలోకం ఇలాంటి ప్రార్థన కలిగి ఉండు అని చెప్తున్న సందేశం ద్వారా నేర్చుకోవడానికి సహాయం చేయండి అట్టి ప్రార్థన మాత్రమే గొప్ప కార్యాలు చేస్తామని మేము విశ్వసించు కృపనివ్వండి భయంకరమైన రోగాలు కరోనా కొంచెం కనుమరుగవుతుంది అంటే డెంగ్యూ టైఫాయిడ్ చేత భయంకరమైన పరిస్థితుల్లో తల్లడిల్లుతూ ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రార్థన ద్వారా లేవనెత్తండి వ్యక్తిగత ప్రార్థన ప్రతి వ్యక్తికి దాయి చేయండి ఏ సునాము నడుగుచున్నాం తండ్రి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అట్టి మోకాళ్ళు మధ్య మోము పెట్టుకుని ప్రార్థించిన ప్రార్థన సింహాసనం కదిపే ప్రార్థనని చెప్పిన పరిశుద్ధాత్ముడు మనతో ఉండి అట్టి ప్రార్థనా పొరులిగా ప్రభు సిద్ధపరచునూ కాక ఆమె అందరికీ వందనాలు దేవుడు మిమ్మలను అట్టి ప్రార్థనలో నిలవబెట్టునూ కాక